ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లాలోని బీజేపీ పార్టీ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి చేరుతుంది. ఇక అనేక మంది వివిధ పార్టీ కార్యకర్తలు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. తాజాగా ప్రజాసేవా భవన్ వేదికగా ఆదిలాబాద్ రూరల్ మండలం దార్లొద్ది గ్రామానికి చెందిన వివిధ పార్టీల నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి పార్టీ కండువా కప్పి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్నపై విమర్శలు చేశారు. ఇక 14 ఏళ్ల కాలంలో ఆదివాసీ బిడ్డలకు జోగురామన్న కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించలేదన్నారు. ఆదివాసీ బిడ్డలు జోగురామన్న అవమానించారన్నారు. ఆదివాసీ బిడ్డలకు పోడు పట్టాలు ఇవ్వలేదని, భూమి లేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలు రైతు భీమా అందించలేదని విమర్శలు గుప్పించారు. తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తట్టుకోలేక వాళ్ళ ఊర్లలో ఒక్క ఇల్లు నిర్మించక, కూలిపోయేటటువంటి ఇళ్ళల్ని ఒక్కటి కూడా నిర్మించక, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బిడ్డలకు 4 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు ఇప్పలేదు జోగురామన్న. ఏ ఊర్లలో, ఆదిలాబాద్ పల్లెలలో గత 9 ఏళ్లలో జోగురామన్న మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్న 4 సార్లు గెలిపించినప్పుడు ఆదివాసీ పల్లెలలో ఒక్క ఇల్లు కట్టేయలేదు. ఆదివాసీలకు అంబులెన్స్ సౌకర్యం లేదు. బాలింతలు అర్ధరాత్రి బాలింతలు డెలివరీ కావాలంటే వాళ్లకు గొడ్డు కష్టం. వాళ్ళంతా కూడా రూరల్, ఆదిలాబాద్ రూరల్ ప్రాంతాల్లో 30-40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గ్రామాల నుంచి రిమ్స్కి రావాలన్నా, ప్రైవేట్ దవాఖాన్లో షరీకి చేయాలన్నా ఎంతో కష్టం. అట్లాంటి వాళ్లకు అంబులెన్స్ సౌకర్యం కల్పించలేదు. ఆదివాసీ బిడ్డలకు పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని అన్ని తికమక షరతులు పెట్టి 9 ఏళ్ల నుంచి జోగురామన్న ఒక్క పోడు, 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే ఉన్నటువంటి జోగురామన్న ఎంతమంది పోడు రైతులకి, పోడు భూములకు, ఆదివాసీలకు పట్టాలు ఇప్పించిండో మీ అందరికి తెలిసిందే. ఒక్క మనిషికి కూడా ఆదివాసీ బిడ్డలకు పట్టా ఇప్పియలే. అరే ఎంతో మంది ఆడబడ్డ ఆదివాసీ జోగురామన్న ఆదివాసీ బిడ్డలు దగా చేశారన్నారు కంది శ్రీనివాసరెడ్డి. 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న జోగురామన్న ఆదిలాబాద్కు ఏం చేశారని ప్రశ్నించారు. ఆదివాసీ బిడ్డలకు సబ్సిడీలోనూ ఇప్పించలేదని అన్నారు. ఆదిలాబాద్ బిడ్డలు దగా చేసిన జోగురామన్నకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఎస్టీ బీసీలల్లా అనేక మంది నిరుపేదలు, భూమి లేని నిరుపేదలు ఉంటే వాళ్ళందరికీ కూడా సబ్సిడీ కింద ఒక్కళ్ళకైనా లోన్ ఇప్పించినవా జోగురామన్న? ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళ కూడా నువ్వు సబ్సిడీ కింద లోన్ ఇప్పియలే. ఒక బర్రె కొనుక్కుందుకో, ఒక ఆయిల్ ఇంజిన్ కొనుక్కుందుకో, ఒక ట్రాలీ కొనుక్కుందుకో, ఒక ఆటో కొనుక్కుందుకో లోన్లు ఇప్పియలే. ఆదివాసీలని ఇన్ని రకాలుగా మోసం చేస్తున్న జోగురామన్న, ఆదివాసీలకి ఏమి ఇచ్చినావు? ఏం లబ్ధి పొందిండ్రు ఆదివాసీలు నీ పాలనల? ఆదివాసీ బిడ్డల అమాయకత్వాన్ని అలుసగా తీసుకుంటున్నటువంటి జోగురామన్న, ఆదివాసీల ఉసురు మీకు తలుగుతుంది. 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావు కదా జోగురామన్న గారు, 14 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా 4 సార్లు ఆదివాసీ బిడ్డలు, ఆదిలాబాద్ ప్రజలు 4 సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపిస్తే, ఒకసారి మంత్రిగా చేస్తే 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నీకు, ఒకసారి మంత్రి చేసినటువంటి మీకు తెలియదా? రేషన్ కార్డులు ఎమ్మెల్యేనే రేషన్ కార్డు చెప్పి తీసేయాలని, స్కాలర్షిప్లు ఎమ్మెల్యేనే చదువుకుంటున్న బిడ్డలకు రిలీజ్ చేయాలని నీకు తెలియదా? ఇల్లు ఆదివాసీ గూడెళ్ళ గానీ ప్రజలకు ఇల్లు కట్టియాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదని నీకు తెలియదా జోగురామన్న గారు? రైతులే భూమి లేని నిరుపేదలకి, ఎస్సీ ఎస్టీ బీసీలలో అనేక మంది భూమి లేని, పంటలు పండక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకి సబ్సిడీ మీద లోన్ ఇప్పియాలని నీకు తెలియదా? ఒక బర్రె కొనుక్కుందుకో, ఒక ఆటో కొనుక్కుందుకో, ఒక ట్రాలీ కొనుక్కుందుకో సబ్సిడీ. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే రాబోతుందని తెలిపారు. ఆదిలాబాద్కు జోగురామన్న ఒక్క పరిశ్రమనైనా తీసుకువచ్చారని కంది శ్రీనివాసరెడ్డి నిలదీశారు. జోగురామన్నపై ఆదివాసీ బిడ్డలు తిరగబడుతున్నారన్నారు. ఆదిలాబాద్ గడ్డపై బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి అభివృద్ధి ఆదివాసీ ప్రాంతాలను జరుగుతుందని చెప్పారు. ప్రతి ఆదివాసీ బిడ్డ ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరేంత వరకు ఆదివాసీ బిడ్డలు ఎవరు నిద్రపోరు.
మా పచ్చేది మా బీజేపీ ప్రభుత్వమే జోగు రామన్న గారు, మా బీజేపీ ముఖ్యమంత్రి వస్తాడు, ఆదిలాబాద్ గడ్డ మీద కూడా బీజేపీ జెండాను ఎగురుతుంది. బరాబర్ జోగు రామన్న గారు, మీకు చాదరైతలేదు కదా? ఆ బాధ్యతని కంది శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటున్నారని మా ఆదివాసీ బిడ్డలందరూ నమ్ముతున్నారు. నేను తీసుకుంటా ఆదివాసీ బిడ్డలందరికి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా, కంది శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటాడు. ఆదివాసీ బిడ్డలకు లోన్లు లేపించే బాధ్యత కంది శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటాడు. ఆదివాసీ బిడ్డలకు సబ్సిడీ మీద లోన్లు, ఆదివాసీ బిడ్డలకు స్కాలర్షిప్ తీసుకొచ్చే బాధ్యత కంది శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటాడు. ఆదివాసీ బిడ్డకు భూమి లేని నిరుపేదలకు రైతు బీమా తీసుకొచ్చే బాధ్యత ఆదివాసీ ప్రజలకు కంది శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటాడు. ఆదివాసీల ఊళ్ళలో రోడ్లు లేపించే బాధ్యత కంది శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటాడు. ఆదివాసీ బిడ్డలు రేషన్ కార్డులు యారవంటలకు రేషన్ కార్డులు తెప్పించే బాధ్యత కంది శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటాడు. బరోబర్ చెప్పండి జోగు రామన్నకు, మా కంది శ్రీనివాస్ రెడ్డి కాదా మా ఆదివాసీల పల్లెలకు అన్ని సౌకర్యాలు తీసుకొస్తాడు? ఈసారి ఆదిలాబాద్ ప్రజలు తిరగబడ్డానికి, బెబ్బులు లాగా తిరగబడ్డానికి సిద్ధంగా ఉన్నారు. జోగు రామన్న గారు ఒక్క ఫ్యాక్ట్. ఇక జోగురామన్నకు అన్యాయాలను ఆదిలాబాద్ బీజేపీ యువత ప్రశ్నించాలన్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఇంటింటికి వెళ్ళి జోగురామన్న మోసాలు వివరించాలన్నారు. ఆదివాసీ గూడాల్లో కూడా జోగురామన్నకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. అమాయకాలన్న ఆదివాసీ బిడ్డలపై కేసులు, అక్రమ కేసులు పెట్టవద్దన్నారు కంది శ్రీనివాసరెడ్డి. కేసులు పెట్టాలనుకుంటే తనపై పెట్టుకోవచ్చని కంది శ్రీనివాసరెడ్డి ఓపెన్గా ఛాలెంజ్ చేశారు. ఆదివాసీ బిడ్డలకు అండగా ఉంటానని చెప్పారు. ఈసారి ఆదివాసీ గూడాలు జోగు రామన్నకు కర్రు గాచి పిర్ర మీద వాత పెట్టాలి జోగు రామన్నకి. అయితేనే మన ఆదివాసీ గూడాలల్లా, మన ఆదివాసీ పల్లెలల్లా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తాయి. అప్పటి వరకు మీ అందరికీ కూడా ఆదివాసీలకు ఇంత ధైర్యంగా ముందడిగేసి జోగు రామన్న అన్యాయాలకు, అరాచకాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడడానికి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన మీ అందరికీ నేను స్వాగతం పలుకుతున్నా, సుస్వాగతం పలుకుతున్నా. ఆదివాసీ బిడ్డల్ని జోగు రామన్న గారు అమాయకమైనటువంటి ఆదివాసీ ప్రజల మీద మీరు పోలీస్ కేసులు పెట్టకండి. మీకు కంది శ్రీనివాస్ రెడ్డి నేను ప్రశ్నిస్తున్నా కదా, అవసరమైతే నా మీద వందల మందుల కేసులు పెట్టు, అమాయక ప్రజల మీద కేసులు పెట్టదు జోగు రామన్న గారు. ఏ ఆదివాసీ బిడ్డ మీదైనా అక్రమ కేసు పెట్టే చెప్పండి జోగు రామన్నకి, మా కంది శ్రీనాన్న దాదాపు వకీల్ని పెట్టి ఇడిపిస్తాడని చెప్పండి. ఏ ఆదివాసీ బిడ్డ మీదైనా పోలీసు వాళ్ళు చేతులెత్తే ఆదిలాబాదు భగ్గుమంటదని చెప్పండి. ఆదివాసీ బిడ్డలందరికి కూడా కంది శ్రీనాన్న అండగా ఉంటాడని చెప్పండి. ఆదివాసీ బిడ్డలకి ఏ సమస్య వచ్చినా కూడా కంది శ్రీనన్న తోడుగా ఉంటాడని చెప్పండి. భారతీయ జనతా పార్టీలోకి ఇంత ధైర్యంగా ముందడిగేసినటువంటి మీ అందరికీ, ఆదివాసీ బిడ్డలకి పేరు పేరున స్వాగతం పలుకుతూ నేను సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బీజేపీ, బండి సంజయ్ గారి నాయకత్వం.